హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాల్టి వీడియోలో సమ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టిప్స్ మాట్లాడదాం గాయస్, సో ట్రేడింగ్ సంబంధించి. సో 2 డేస్ బ్యాక్ మీరు కనుక చూస్తే నేను ఒక వీడియో పెట్టానమాట, సో క్రూడ్ ఆయిల్ గురించి. సో అక్కడైతే సర్క్యూట్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వలేదని కూడా నేను చెప్పాను. సో ఇంట్రాడే లెవెల్లో ఆరు నేను చెప్పిన హై లెవెల్ వచ్చేపాటికి 3879, ఆ లెవెల్ బ్రేక్ అయితే హై అవుతుందని చెప్పాను. ఇన్ కేస్ బ్రేక్ అవ్వకపోతే డౌన్ అయిపోతుందని కూడా చెప్పాను. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇది డైలీ చార్ట్, ఇది నేను హవర్లీ చార్ట్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు లాస్ట్ 2 డేస్ నుంచి చూసుకుంటే మనకి 870, యా ఇక్కడ ఈరోజు దానికంటే ముందు రోజు ఈ లెవెల్ అండ్ హవర్లీలో చూసినాం ఇప్పుడు. సో నుండి ఒక్క నిమిషం గాయస్, నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ చూడొచ్చు ఎప్పుడంటే డిసెంబర్ 3, సో కాంట్రాక్ట్ ఆ రోజు ఓపెన్ అయింది. సో డిసెంబర్ 3 ఆ రోజు హై వచ్చేపాటికి మనకి 3790 రూపీస్. సో తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేపాటికి అది హై వచ్చేసి 3868 లెవెల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చింది. అదే నెక్స్ట్ డే కనుక చూసుకుంటే మీరు ఆ రోజు హైకి ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ అది రీచ్ అవ్వలేదు. ఓన్లీ 3803 వరకే వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అయింది. ఇక్కడ చూడొచ్చు అక్కడి నుంచి మనకి కంటిన్యూస్గా డౌన్ ట్రెండే చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది సర్క్యూట్ అనేది కింద బాటంలో మనకి గ్రీన్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. సో కింద బాటంలో కనుక గ్రీన్ క్యాండిల్ లాగా ఫామ్ అయితే సో మ్యాక్సిమం ఛాన్సెస్ మనకి సెల్లింగ్కి ఎక్కువ ఉంటుంది గాయస్. సో మ్యాక్సిమం మనకి సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుందంటే 1 or 2 డేస్. సో 1 or 2 డేస్లో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అది ఎలా చెప్తున్నానంటే నేను ప్రీవియస్గా కూడా ఇలానే ట్రేడ్ చేశాను గాయస్. సో ఎక్కడైతే మనకి గ్రీన్ క్యాండిల్ రివర్స్లో కనుక పడింది అనుకోండి, సో ఆ క్యాండిల్ ఒక హై పెట్టేసుకొని మీరు షార్ట్ కొట్టచ్చు. సో ఆ క్యాండిల్ ఒక హై పెట్టేసుకొని మీరు షార్ట్ కొడితే కనుక సో మీరు చాలా ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీరు రిస్క్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీకు ప్రతి వీడియోలో. సో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మనకి ఫారెక్స్ ఫ్యాక్టరీలో న్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ న్యూస్ పైన మనకి కమోడిటీ మార్కెట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు క్రూడ్ ఆయిల్ అనేది ఎంతవరకు వెళ్తుంది? సో నిన్న ప్రైస్ వచ్చేవాడికి మనం చూడొచ్చు, సో నిన్న ఆల్మోస్ట్ నిన్న 3774 దగ్గర ఓపెనింగ్ అయింది. మనకు హై వచ్చేపాటికి ఓన్లీ 18 పాయింట్సే హై వెళ్ళింది. సో 3792, బట్ మనకి లో వచ్చేపాటికి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ లో అయింది గాయస్. యాక్చువల్గా నా దగ్గర అయితే మనీ లేదు గాయస్. సో నిన్నైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకంటే నిన్న ఎగ్జాక్ట్ మంచి ట్రెండ్ నిన్న క్రూడ్ ఆయిల్కి నా షార్ట్ కొట్టేట వాళ్ళకి నిన్న క్రూడ్ ఆయిల్కి నా షార్ట్ కొట్టింటే ఎగ్జాక్ట్ సూపర్ ట్రెండ్ అది. మీరు లాస్ చేసుకున్నంత ఒక్కరోజులో రికవర్ చేసుకునేంత మార్కెట్ స్ట్రాటజీ నిన్న రన్ అయింది గాయస్. బట్ నా ఇదేమంటే ప్రజెంట్ అయితే నేను సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను. సో అందుకే నేను ట్రేడింగ్ అనేది కరెక్ట్గా చేయలేకపోతున్నా. అండ్ దట్ మీకు ఆ రోజు చెప్పాను కదా 790 హై ఉందని చెప్పి. సో ఆ రోజు నేనైతే షార్ట్ కొట్టడం జరిగింది, ఒక 20 పాయింట్స్ to 30 పాయింట్స్ లాస్ పెట్టుకొని. బట్ ఆ రోజు కూడా నాకు లాస్ అయితే వచ్చింది, ఓన్లీ 300 to 400 రూపీస్ వచ్చింది. నేను ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నా, దట్టు నేను మిలీ లాట్ చేస్తున్నా కాబట్టి. సో నాకు లాస్ అయితే వచ్చింది, బట్ రికవర్ చేయాలనుకున్నా కూడా బట్ నాకు మనీ అయితే సరిపోలేదు గాయస్. ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఓన్లీ 2700 మాత్రమే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. అండ్ స్టాప్ లాస్ కూడా ఒకటే పారే నాకు 20 to 30 పాయింట్స్ రిస్క్ అయితే తీసుకున్నా. బట్ ఆ రోజు ఉన్నట్టుండి హై అయ్యి, సో ఉన్నట్టుండి నెక్స్ట్ డేనే మనకి హై అయితే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్స్ వరకు హై అయితే వెళ్ళింది, సారీ 70 పాయింట్స్ వరకు హై అయితే వెళ్ళింది. అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి అంటే మొన్నటి నుంచి క్రూడ్ ఆయిల్ అనేది డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో 868 ఆ రోజు హై, బట్ ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ మీరు క్లియర్గా చూడొచ్చు 767. సో నేను షార్ట్ కొట్టించింది ఆ రోజు మాత్రం 780 లెవెల్ దగ్గర అనుకుంటా, 770 or 780 లెవెల్ దగ్గర షార్ట్ కొట్టాను. బట్ నేనైతే ఎగ్జిట్ అయితే అవ్వలేదు ఆ రోజు, స్క్వేర్ ఆఫ్ అయిపోయింది నా మార్జిన్ అనేది. ఎందుకంటే నాది ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, దట్టు నాకు ఆ రోజు లాస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోయింది. సో అగైన్ నాకు కొంచెం పర్సనల్ ఇబ్బంది ఉండడం వల్ల నేను మనీ అయితే విత్డ్రా చేసేసాను. సో ఇంకా 1 or 2 మంత్స్లో సో కంటిన్యూస్గా ట్రేడింగ్ సెషన్స్ అయితే నేను లైవ్లో చేసి చూపిస్తాను మీకు. సో మీరు కూడా
నేను పర్టికులర్ టైమింగ్స్ అనేవి కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఏ టైం నుంచి ఏ టైంలో ట్రేడ్ చేయాలి, సో ఏ న్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్ అనేవి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను గైస్. సో దానికి చేయాల్సింది అంతా ఒక్కటే మీరు, సో ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దాన్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి గైస్. సో నేను వీడియో చేసిన తనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈరోజు క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ చూడొచ్చు సర్క్యూట్స్ అనేవి మనకి చాలా లాంగ్లో నుంచి, ఐ మీన్ చాలా లాంగ్ లెంత్లో పడుతున్నాయి సర్క్యూట్స్ అనేవి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రివర్స్ రెడ్ క్యాండిల్ అయితే పడింది. సో మ్యాక్సిమం పీపుల్ ఏం చేశారంటే ఇక్కడ రివర్స్ రెడ్ క్యాండిల్ పడింది కదా, సో డౌన్ ట్రెండ్ అవుతుందని చెప్పి షార్ట్ కొట్టింటారు. బట్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లెవెల్స్ కూడా బేస్ చేసుకొని ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఈ లాస్ట్ క్యాండిల్ ఎన్నో హవర్ అంటే 2:00 అరౌండ్, సో 2:00 అరౌండ్ క్యాండిల్ మీరు తీసుకుంటే ఇప్పుడు టైం వచ్చేప్పటికి మనకి 4:44 అవుతుంది. సో నేను 2:00 క్యాండిల్ గురించి మాట్లాడుతున్నా. సో ఓపెనింగ్ వచ్చేపాటికి మనకి 2:00 క్యాండిల్ 3620, దాని హై వచ్చేపాటికి మనకి 3666 అండ్ దాని క్లోజింగ్ ప్రైస్ వచ్చేపాటికి 3619. ఓకే, దాని నెక్స్ట్ క్యాండిల్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం గాయస్. సో అక్కడ రివర్స్ క్యాండిల్ పడింది కాబట్టి గ్రీన్ క్యాండిల్, సో మ్యాక్సిమం ఏమనుకుంటారంటే షార్ట్ కొట్టింటారు. సో షార్ట్ కొట్టినా కూడా సో ఆల్మోస్ట్ సేఫ్ ట్రేడర్స్ అయితే ఓన్లీ 15 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ రిస్క్ చేసే వాళ్ళు ఏం చేసింటారంటే సో ఇంకా డౌన్ అవుతుంది, సో ఇంకా డౌన్ అవుతుందని చెప్పి షార్ట్ కొట్టేసి నల్లన పెట్టేసింటారు. బట్ క్యాండిల్ అయితే అక్కడ నుంచి రివర్స్ అప్ అయింది, సో క్లియర్గా మీరు చూడొచ్చు. నెక్స్ట్ నేను 3:00 క్యాండిల్ గురించి మాట్లాడుతున్నా. సో 3:00 క్యాండిల్ వచ్చేపాటికి మనకి 3619 ఓపెనింగ్ ప్రైస్, దాని హై వచ్చేపాటికి 3642. బట్ అది ఎక్కడ వరకు వెళ్ళిందంటే 3586 వరకు వెళ్ళింది, 3586 వరకు వెళ్ళింది. మీరు క్లియర్గా చూడొచ్చు అక్కడ లెవెల్స్ అనేవి మీకు క్లియర్గా కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు క్యాండిల్ అనేది ఇంకోసారి ఓపెన్ అయింది, బట్ ఇదైతే కంటిన్యూస్గా రివర్స్ ట్రెండ్కి వచ్చి మరీ డౌన్ అయ్యి మరీ అప్ అయ్యి వెళ్తుంది గైస్. సో ఇప్పుడు క్యాండిల్ వచ్చేపాటికి మనకి ఈరోజు హై అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ 3666 వరకు వచ్చేసింది. సో చూడొచ్చు ఈరోజు మనకి ఓపెనింగ్ ప్రైస్ వచ్చేపాటికి 3630. ఓకే, సో ఈరోజు ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేపాటికి మన హై వచ్చేసి 3630. మనకి ఈరోజు హై లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇన్ కేస్ ఇంకా మీరు షార్ట్లోనే ఉండాలనుకుంటే, సో ఇన్ కేస్ మీరు ఇంకా రిస్క్ తీసుకొని నేను షార్ట్లోనే ఉండాలనుకుంటే, సో ఇక్కడ మీకు నిన్న ఒక లాంగ్ క్యాండిల్ పడింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఇక్కడ. సో దాని హై ఎంతంటే 3685. ఓకే, 3685. సో నిన్న క్యాండిల్ గురించి నేను మాట్లాడుతున్నా. సో నిన్న క్యాండిల్ వచ్చేపాటికి మనకి 8:00 క్యాండిల్ అది. సో నిన్న ఈవినింగ్ 8:00 క్యాండిల్ 3685, దాని హై వచ్చేసి. సో మీరు ఆ హై అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీకు ఒక 25 పాయింట్స్, సో 25 పాయింట్స్ టు 30 పాయింట్స్ హై పెట్టేసుకొని, అంటే మీరు రిస్క్ వచ్చేపాటికి 300 రూపీస్ ఉంటుంది మీరు ఇంట్రాడే మినీ లాట్స్ చేస్తున్న వాళ్ళైతే. సో ఇన్ కేస్ మీరు మెగా లాట్స్ చేస్తున్న వాళ్ళైతే మీకు 3000 రిస్క్ ఉంటుంది. సో ప్రాఫిట్ అనేది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో 1:3 రేషియో ఆర్ 1:2 రేషియోలో మీరు ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. సో 1:2 రేషియో అంటే మీరు ఇప్పుడు 30 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టారంటే, సో ఆల్మోస్ట్ మీరు 50 పాయింట్స్ టు 60 పాయింట్స్ వరకు మీరు ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. సో నేను చెప్తున్న లెవెల్స్ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి గాయస్, ఎందుకంటే ఆల్ ద టైమ్ నా స్ట్రాటజీ గురు కరెక్ట్ అవుతుందని నేను చెప్పను. నేను మ్యాక్సిమం ప్రిడిక్ట్ అయితే చేయగలను, 70% to 80% నా క్యాలిక్యులేషన్స్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. బట్ 20% అనేది న్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ న్యూస్ అనేది మనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది మనం ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం అది. సో ఓవరాల్గా 20% అయితే మనకి న్యూస్ పైన ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది చాలా డిపెండెంట్ అయి ఉంటుంది. సో ఈరోజు వచ్చేపాటికి మీరు కనుక షార్ట్ కొట్టాలనుకుంటే రిస్కీ షార్ట్ ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు అది అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. సో అప్ ట్రెండ్లోకి వెళ్ళేసి, సో నా అంచనా కరెక్ట్ అయితే కనుక, సో ఇది కూడా ఈరోజు 3685 బ్రేక్ అవ్వచ్చు. సో 70% ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకి 360 లెవెల్ దగ్గర వరకు వచ్చి మరి ఆ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో దానికంటే ముందు క్యాండిల్ మీరు చూసుకుంటే ఇక్కడ రివర్స్ రెడ్ క్యాండిల్ పడింది కదా 2:00ది, సో దాని హై కూడా బ్రేక్ అయ్యింది. అండ్ దాని హై కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది ఆ క్యాండిల్కి. హై అయితే బ్రేక్ అవ్వలేదు, ఆల్మోస్ట్ మనకి ఈక్వల్ అయితే అయింది ఆ రెండు క్యాండిల్స్కి. సో ఇన్ కేస్ ఈ క్యాండిల్ కనుక బ్రేక్అవుట్ అయితే, సో నెక్స్ట్ క్యాండిల్ నుంచి ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఇలానే స్టాండప్ అయి అది స్టాండ్ తీసుకొని ఒకవేళ అప్ అయితే మాత్రం 3.65 ఈ లెవెల్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ కూడా
బ్రేక్ అవ్వలేదనుకోండి, సో 3670 లెవెల్ బ్రేక్ అవ్వకపోతే అది ఖచ్చితంగా రివర్స్ ట్రెండ్లో వస్తుంది గాయస్. సో రివర్స్ ట్రెండ్లో వచ్చినప్పుడు సో మీరు సేఫ్గా ట్రేడ్ చేయండి గాయస్. సో సేఫ్గా అంటే ఓన్లీ 10-15 పాయింట్స్, లేదంటే 15-20 పాయింట్స్. సో మీకు ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే ఈరోజు మంచి మూమెంట్ ఉంది. లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తుంటే మంచి మూమెంట్ ఉంది క్రూడ్ ఆయిల్ అనేది. సో ప్రతి 1 అవర్ ఒకసారి మీకు మినిమం 100 రూపీస్ ప్రాఫిట్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మినీ లాట్ అయితే, ఇన్ కేస్ మీరు మెగా లాట్ అయితే ఖచ్చితంగా ప్రతి క్యాండిల్కి 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గాయస్. బట్ కంప్లీట్లీ స్ట్రాటజీ పైన డిపెండ్ అవ్వాలి మీరు. సో ఓన్గా బ్లైండ్గా ట్రేడింగ్ చేసి మనీ అయితే లూజ్ చేసుకోదండి గాయస్. సో కంప్లీట్గా సో చూడొచ్చు, నేను చెప్పాను మీకు 670 లెవెల్ కింద బ్రేక్ అవ్వకపోతే డౌన్ అవుతుందన్నాను, బట్ ఇక్కడ 670 లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది మనకి. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేపాటికి 685. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అవ్వకపోతే సో అక్కడ 685 వరకు వెళ్ళి కొద్దిగా డౌన్ అయ్యి మరి ఇంకా కొద్దిగా డౌన్ అయ్యే కన్నా ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే 3700 లెవెల్ కూడా బ్రేక్ అయ్యేసి సో అక్కడ యావరేజ్ ప్రైస్ మనకు చూస్తున్నారు 3719, ఆ లెవెల్ వరకు టచ్ అయ్యి అక్కడ నుంచి కొద్దిగా మరి డౌన్ అయ్యి మరి కొద్దిగా అప్ అవుతుంది గాయస్. సో ఇది స్ట్రాటజీ మాత్రమే. సో ఇది నా స్ట్రాటజీ. సో నేను బోలింగర్ బ్యాండ్స్ అనే కాన్సెప్ట్స్ని అప్లై చేసి తర్వాత వర్టికల్ హారిజాంటల్ లైన్స్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను గాయస్. సో 70-80% నా క్యాలిక్యులేషన్స్ అయితే ఎప్పుడు రాంగ్ అయితే అవ్వలేదు. నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కెట్ ట్రెండ్ని బట్టి కూడా మీకు లైవ్ ట్రేడింగ్ చేసి చూపించాను. సో మీకు కనుక డౌట్ ఉంటే నేను కార్డ్స్లో ఆ వీడియో అనేది లింక్ అయితే వదిలేస్తాను. సో మీరు పైన కార్డ్స్లో చూడండి, లేదంటే ఎండ్ ఆఫ్ ద స్క్రీన్లో కూడా చూడండి. ఆ వీడియోని నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంతో పాటు నేను క్యాండిల్ మూమెంట్ అనేది కూడా ఖచ్చితంగా చూపించాను నేను ఆ వీడియోలో. బట్ ప్రెజెంట్ అయితే నేనైతే ట్రేడింగ్ చేయలేకపోతున్నాను. సో నాకు అవసరం అనేది అలా ఉంటుంది ప్రజెంట్ అనేది. సో మ్యాక్సిమం నేనైతే నా నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటున్నాను గాయస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎవరైనా స్టాక్ మార్కెట్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి, సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో కంటిన్యూస్గా ఫాలో అవుతుండే గాయస్. సో మోర్ ఇన్ఫర్మేషన్ నేను పెడతాను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గురించి. అండ్ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను, సో 10,000 సబ్స్క్రైబర్స్ కింద క్రాస్ అయితే గిన సో మనకి షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్, సో ఏమేమి ఉంటుందో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ నేను తెలుగులోనే ఈ ఛానల్లోనే నేను అప్డేట్ చేస్తాను. సో నాకు షార్ట్ ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ గాయస్, అండ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ అని. సో మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలనుకుంటాను. జస్ట్ నాకు మీ సపోర్ట్ ఒకటి ఉంటే చాలు. అండ్ మీ కనుక ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ, సో మీరు కనుక ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నానని కింద కామెంట్ బాక్స్లో రాయండి గాయస్. మీ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.